Hello friends, andariki namaskaram. Welcome back to Derangula Mahesh Telugu YouTube channel. Ee video lo manam illa pattalu December 25th tarikhna pampini chestam anesaithe mana AP prabhutvam prakatinchindi kada. Andulo bhaganga entante manaku intaku mundu registration chesinatuvanti illa pattalu anedi kaakunda manaku D form patta anedi isthunnaru anamata. ఆ డి ఫామ్ పట్టాకి సంబంధించి మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు అన్నమాట. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ కూడా నేను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే హౌ టు డన్ ఫస్ట్ లెవెల్ రిజిస్ట్రేషన్ గో టు హౌసింగ్ వెబ్సైట్ అనేసి అయితే ఈ విధంగా హౌసింగ్ వెబ్సైట్ అనే దానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ వైజేసి అంటే వైఎస్ జగన్ జగనన్న కాలనీస్ అన్నమాట. మనకి ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకునేసి మనకి ఈ విధంగా పాస్వర్డ్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అనేసి అయితే ఇక్కడ ఉంటుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే వైఎస్ జగనన్న కాలనీస్ అనేసి అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఒక ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లిస్ట్ అనేసి ఇక్కడ యాడ్ న్యూ అప్లికెంట్ అని కూడా ఉంది. ఈ విధంగా మనకి ఇక్కడ అర్బన్ అయినా రూరల్ అయినా ఏదైనా సరే మనకి ఈ విధంగా మనకు చేస్తున్నారనమాట. ఇక్కడ ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి అయితే ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికెంట్ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎవరైతే ఇళ్ల పట్టాల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా అనేది సెలెక్ట్ చేసి జెండర్ ఏదైనా సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఆ అప్లికెంట్ ఆధార్ నెంబరు ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఎంతమంది ఉన్నారు ఏంటనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మనకి ఇక్కడ అలాట్ టైప్ చూసుకుంటే మనకు హస్బెండ్ వైఫ్ అనేసి ఉంది. ఇక్కడ చూసుకుంటే స్పౌస్ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే భర్తది కానీ భార్యది కానీ ఆధార్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉంటుందో ఆ విధంగా అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అప్లికెంట్ రిజిస్ట్రేషన్ ఫాము ఈ విధంగా అయితే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము కింద ఇక్కడ చూపిస్తున్నారు కదా పర్సనల్ డీటెయిల్స్ అని, ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అవే అనమాట. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి, ఈ విధంగా పూర్తిగా ఫాదర్ నేము ఇవన్నీ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది, ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంతా ఫిల్అప్ అయిపోయిన వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడ్రస్ ఏది అంతా కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ల్యాండ్ లేఅవుట్ లొకేషన్ డీటెయిల్స్, మనకు ల్యాండ్ అనేది ఎక్కడిస్తున్నారు లేఅవుట్ అనేది ఎక్కడిస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి ఇక్కడ చూసుకుంటే అప్లోడింగ్స్లో మనకు ఫైల్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే మనకు సంబంధించినటువంటి ఇక్కడ ఆధార్ జిరాక్స్ కాపీ అప్లికెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా ఇచ్చేసి ఇక్కడ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుని సేవ్ అనేది చేసినట్లయితే మనకు ఫైనల్లీ సేవ్ అనేది అయిపోతుంది అనమాట అప్లికేషను. ఈ విధంగా మనకు డిఫామ్ పట్టా ఏదైతే ఇస్తున్నారో దానికి సంబంధించి అర్బన్లో ఉన్న వాళ్ళందరికీ, రూరల్లో లేదండి గ్రామీణ ప్రాంతాల్లో లేదు, ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు రిక్వైర్మెంట్ లిస్ట్ ఆఫ్ హౌసింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ హౌసింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్, దీనికి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా ఏంటంటే బెనిఫిషరీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే బెనిఫిషరీ ఫాదర్ నేము ఇవ్వాల్సి ఉంటుంది, బెనిఫిషరీ స్పౌస్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే బెనిఫిషరీ లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళ భర్తది కానీ భార్యది కానీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకు లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే బెనిఫిషరీ ఆధార్ కార్డు దాంతోపాటు కన్సెంట్ లెటర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందంట. బెనిఫిషరీ అకౌంట్ నెంబరు జిరాక్స్ కాపీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే బెనిఫిషరీ స్పౌస్ అకౌంట్ నెంబర్ కూడా భర్తది కానీ భార్యది కానీ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందంట. అలాగే ఇక్కడ చూసుకుంటే బెనిఫిషరీ క్యాస్ట్ కానీ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ కూడా మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, సెల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది లబ్ధిదారుల యొక్క, అలాగే ఎక్కడ అలాట్మెంట్ టైపు ఏది అనేసి అయితే ఫ్లాట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, సర్వే కోడు, బెనిఫిషరీ లేఅవుట్ నేము, బెనిఫిషరీ ఫ్లాట్ నెంబరు, మనకు బెనిఫిషరీ ఫ్లాట్ సైజు ఎంత ఎంత సైజులో ఇచ్చినారు మనకు ఫ్లాట్ అనేది ఆ వివరాలు చేయాల్సి ఉంటుంది, బెనిఫిషరీ పట్టా జిరాక్స్ కాపీ ఇవన్నీ కూడా మనము వీళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధమైనటువంటి మనకు జిరాక్స్లు మనకు చేసేదానికి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అర్బన్ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తున్నారనమాట.
ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనకు అర్బన్లో ఈ పిఎంఏవై కింద అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారనమాట. అలాగే ఇక ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇదేనమాట, హౌసింగ్కి సంబంధించి ఫస్ట్ లెవెల్ రిజిస్ట్రేషన్ అనేది మనకు. నెక్స్ట్ చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి మనకు ఎవరైతే చాలామంది ఏంటంటే నెల నెల పెన్షన్ అయితే తీసుకోవడం లేదనమాట, అలాంటి పెన్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎవరైతే నెల నెల పెన్షన్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎందుకు వీళ్ళు నెల నెల పెన్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు, ఆ కారణాలన్నీ కూడా వెరిఫై అనేది చేస్తారనమాట. వెరిఫై చేసి ఏదైనా సమస్య ఊరికేనే ఏమీ లేకున్నా కూడా ఒక ఇంకో నెలలో తీసుకుందాంలే పెన్షన్, లేకపోతే ఇంకో నెలలో తీసుకుందాంలే ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాము ఇంకో నెల వెళ్ళి తీసుకుందాంలే అని అనుకునే వాళ్ళందరి పెన్షన్స్ కూడా మనకు సరైన కారణం అనేది లేకపోతే ఈ వెరిఫికేషన్ చేసేటప్పుడు వాలంటీర్గానే సరైన కారణం అనేది చెప్పకపోతే, ఎవరైనా సరే కారణం అనేది చెప్పకపోతే ఏంటంటే మనకు ఈ పెన్షన్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. అది కూడా నేను సర్క్యులర్ మీకు ఇక్కడ చూపిస్తాను ఏ విధంగా ఈ పెన్షన్ అనేది వెరిఫై చేస్తున్నారు, ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఏమవుతుంది, పెన్షన్ మన పెన్షన్ ఉంటుందా తీసేస్తారనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇది పెన్షన్ వెబ్సైట్ అనమాట. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ విధంగా పెన్షన్ ఇక్కడ చూడండి పెన్షన్ వెరిఫికేషన్ కనిపిస్తుంది మనకు. పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించి వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. ఈ విధంగా పెన్షన్ వెరిఫికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకి సంబంధించి. ఇక్కడ మీరు లాగిన్ అవుతారనమాట, వాళ్ళు ఆఫీసర్స్ లాగిన్ అయ్యేసి లాగిన్ అయిన తర్వాత మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది, వాళ్ళకు వస్తుందనమాట. వాళ్ళంతా కూడా ఇదంతా కూడా మనకు ఓకే అయినాక సెటప్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఓటీపీ అనేది ఇచ్చేస్తారు. ఓటీపీ అనేది ఇచ్చేసి మొత్తం కూడా లాగిన్ అయిన తర్వాత ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ప్రారంభం అవుతుందన్నమాట. ఈ పెన్షన్ వెరిఫికేషన్లో ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారు అనేసి చూసుకున్నట్లయితే పెన్షన్ డీటెయిల్స్ ఏముంటాయని ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి లబ్ధిదారుల వివరాలన్నీ కూడా, ఎవరైతే అన్పెయిడ్ పెన్షన్స్ ఉన్నారో అంటే పెన్షన్ ఎవరైతే తీసుకోలేదో అమౌంట్ అనేది వీళ్ళు రిటర్న్ కట్టారో అటువంటి పెన్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే గెట్ పెన్షన్ పైన కొట్టినట్లయితే పెన్షనర్స్ పైన ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు వెరిఫికేషన్కు ఈ పెన్షన్స్ అన్నీ కూడా మనకు వచ్చాయన్నమాట. ఇక్కడ నేమ్ ఉంటుంది, రిలేటివ్ నేమ్, పెన్షన్ ఐడి, స్కీము, సెక్రటేరియట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ వెరిఫై అనేది కొట్టాలి. ఈ వెరిఫై అనేది కొడితే దానికి సంబంధించినటువంటి కారణం అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ వెరిఫై అనేది కొట్టిన తర్వాత దానికి సంబంధించి మనము కారణం కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది ఏంటి ఏమనేది కూడా ఇక్కడ ఈ విధంగా ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో ప్రతి నెల వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మనకు వాళ్ళు వెరిఫై చేసి మనకు పంపి చెప్తారన్నమాట దానికి కారణం ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకు తీసుకోలేదు అనేసి అయితే ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అనేసి అయితే కారణం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ రిమార్క్స్ ఏమేమి ఉంటాయి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే పెన్షనర్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే పెన్షన్ తీసుకునే అతను అందుబాటులో లేడు అని, లేకపోతే ఆధార్ బయోమెట్రిక్ ఇష్యూ అంటే ఆధార్ కార్డు ద్వారా వేలుముద్ర అనేది రాలేదని, బయోమెట్రిక్ ఇష్యూ అంటే వేలుముద్ర అనేది రాలేదని, లేకపోతే హెల్త్ ప్రాబ్లం అని, హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కడో ఉన్నారనేసి అయితే చెప్పడం జరుగుతుంది, లేకపోతే డెత్, లేకపోతే ఇంకేదైనా మైగ్రేషనా, ఇలా రకరకాల కారణాలను అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సరైన కారణం అనేది లేకపోతే ఖచ్చితంగా మన పెన్షన్ అనేది తీసేస్తారనమాట. అలాగే 3 నెలల కంటే ఎవరైనా సరే పెన్షన్ తీసుకోలేదో, 2 నెలల తర్వాత పెన్షన్ ఎవరైతే తీసుకోరో వాళ్ళ పెన్షన్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కాబట్టి ప్రతి నెల మీరు పెన్షన్ అనేది తీసుకోండి. ఇది పెన్షన్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.